జాగ్రత్తగా ఉండి ఇప్పుడు మళ్ళీ ఏడవుతుంది అంటారు సార్. అంటే ఏం లేదు, అంటే చెప్పటానికి నాకు ఇబ్బంది అని కాదు, లేకపోతే చెప్పకూడదని కాదు. ఎందుకంటే ఎక్కడ నియమం లేదు, కానీ సరే చాలా ఆసక్తికరంగా జరుగుతున్న పోరు చూస్తున్నా అందరూ కూడా మొత్తం, అంటే ఒక రాష్ట్రం కాదు ఇరు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది. సో పదే పదే చాలా మంది అనేక చోట్ల అడుగుతూనే వచ్చారు. అందరూ ఒకటే మాట చెప్తాను, 7వ తారీఖు సాయంత్రం చెప్తా అని చెప్పాను. అయితే ఇప్పుడు కూడా మీకు ఏదైనా పూర్తిగా చెప్పాలి, కానీ ఒక విషయం చెప్పాలి వస్తాను. ఎందుకంటే మిగతా అన్ని వివరాలు 7వ తారీఖు చెప్తాను. ఒక నెల వస్తున్నాను, మీరంతా కూడా అంతా ఆదరిస్తున్నారు ఇక్కడ, ప్రతిసారి ఏదో ఒకటి చెప్పమన్నారు భగవంతుని దర్శనం గురించి, కర్మ సౌకర్యాల గురించి, ఒక ఆశీర్వాదం గురించి కూడా చాలా సార్లు చెప్పాను. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే మన గద్దర్ మామ చెప్పినట్టుగా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ మా అంటూ విస్తృతమైన బలే తెలంగాణ ఎన్నికల పోరు సాగుతుంది. అక్కడ అందరు ఉత్కంఠతో ఆసక్తితో చూస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఒకటే విషయం చెప్పగలను ఏంటంటే, నేను పరిశీలించిన అంశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను ఊహించలా తెలంగాణ ప్రజానికమ్మ వాళ్ళు నిజంగా అభినందన చేయం. ఎందుకంటే అనేక ప్రలోభాలకి పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని ఇండిపెండెన్స్ ని ఎన్నుకోబోతున్నట్టుగా మంచిగా తెలియదు, నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఇండిపెండెంట్ గెలవటం ఏంట, ఎందుకంటే ఎప్పుడు ఒకటో ఇద్దరు గెలుస్తుంటారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీ బలాబలాలకు లొంగకుండా ఇండిపెండెన్స్ గెలిపిస్తారంటే వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా అంచనా వేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయినాక మారరు, కానీ పార్టీలు డిసైడ్ అయినా చివరిదాకా మారుతూనే ఉంటారు, అటు ఇటు వస్తుంటారు, కానీ ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయినా మారరు. కాబట్టి మా అంచనా ప్రకారం అనేక మంది ఇండిపెండెంట్ గెలుస్తున్నారు. ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా, ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంట్, నాకే పార్టీ లేదు. పార్టీలు గెలుస్తాయంటే ఇబ్బంది కదా, ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయాలు చెప్పేటది, కానీ ఇండిపెండెంట్ ఎవరు గెలుస్తారు చెప్పడానికి నాకే సంతోషం లేదు. ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను. రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. సరే, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్ గెలవబోతున్నాడు. అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడి నుంచి ఇండిపెండెంట్ గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణ గెలుస్తున్నారు. ఎందుకంటే కాకపోతే రాజకీయ పార్టీలకు గురించి మాట్లాడటం బాగుండదు, నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్, నేను రెబలే. సో రెబల్స్ కాబట్టి నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానికం ఈ విధంగా రెబల్స్ ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందన.